బీసీల బఫర్ జోన్లోకి ఓసీలు వచ్చి పదవులు పొందారు. వెనుకబడ్డ వర్గాలంతా ఏకం కావాలని బీసీ నేతల పిలుపు. ఆస్తి కోసం కన్న తండ్రిని హతమార్చిన కొడుకు, వేములవాడలో ఘటన, నిందితుడి అరెస్ట్. అశ్వారావుపేటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు, ఇద్దరు నిందితులు అరెస్ట్, కారు స్వాధీనం. కాళేశ్వరం దెబ్బతిన్నా ఎల్లంపల్లి వల్ల ప్రాజెక్టులకు జలకల, తాగు సాగునీటి అవసరాలు పుష్కలంగా నీళ్లు. సమస్యలకు నిలయంగా చేర్యాల దావఖానా, వైద్యులు సిబ్బంది కొరతతో రోగులకు అందని సేవలు. జిల్లాల్లో మొదలైన బొడ్డెమ్మ పండుగ సంబరాలు, బతుకమ్మ కంటే ముందు గౌరమ్మను కొలిచే ఆనవాయితీ. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. పార్థివ దేహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓదార్చారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. పార్థివ దేహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓదార్చారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో నీటిని ఎత్తిపోయకుండా వాటిపై ఆధారపడిన ప్రాజెక్టులకు మాత్రం నీటి కొరత లేదు. బ్యారేజీల గేట్లను ఎత్తేసి నీటిని వదిలేసినా వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉంది. కాళేశ్వరం బ్యారేజీలు మరమ్మతులకు గురై మూలన పడడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈసారి రైతులను ఆదుకుంది. శ్రీరామ్ సాగర్ కడెం నుంచి వచ్చిన వరదను మిడ్ మానేరకు, అక్కడి నుంచి లోయర్ మానేర్ మల్లన్న సాగర్ దాకా తరలించడంలో ఎల్లంపల్లి ప్రధాన పాత్ర పోషించింది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఉన్న రిజర్వాయర్ల కింద పొలాలు కలకలలాడుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం నాటికి ప్రాజెక్టులో జలాశయాలు డెడ్ స్టోరేజ్కు వెళ్లాయి. సీజన్ మొదట్లో వర్షాలు సమృద్ధిగా లేకపోవడంతో సాగు తాగునీటి కోసం ప్రజలు ఆందోళన చెందారు. తర్వాత కృష్ణా బేసిన్కు పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ గోదావరి బేసిన్లో అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. గోదావరి బేసిన్లో ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య కురిసిన వర్షాలకు ఎల్లంపల్లికి వరద వచ్చింది. దీనికి కడెం ప్రాజెక్టు ప్రవాహం తోడవడంతో ప్రజలకు నీటి కష్టాలు తొలగిపోయాయి. ఎల్లంపల్లి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా 16 టీఎంసీలకు చేరుకోగానే నీటిని వదిలారు అధికారులు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 7 వరకు నీటిని ఎత్తిపోశారు. దీంతో నీటికి కొరత లేకుండా పోయింది. కేవలం ధనార్జన ధ్యేయంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు లక్ష కోట్ల అవినీతికి తెరదీపిన సందర్భం. కాళేశ్వరం ప్రాజెక్టు కాళ్ళ కింద కట్టి తల మీదకి మళ్ళీ పంపుల ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం ద్వారా ఈరోజు కుప్పగూలిపోయింది ప్రాజెక్టు. అంటే కేవలం అవినీతి, లక్ష కోట్ల అవినీతి ఇవాళ జరిగిందంటే అందరూ అంటారు అవినీతి లక్ష కోట్లు ఎట్లా జరిగిందని చెప్పి. అంటే దుర్వినియోగమైనట్టుగా లక్ష కోట్ల ప్రాజెక్టు ఇవాళ పనికి రాకుండా పోయింది. అంటే లక్ష కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైనట్టే కదా. ఎల్లంపల్లి నుంచి వచ్చిన వరదతో కరీంనగర్లోని మిడ్ మానేరు జలకల సంతరించుకుంది. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యే నాటికి మిడ్ మానేరులో 5.6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచి కంటిన్యూగా నీటిని ఎత్తిపోయడంతో మిడ్ మానేరులోనూ కొరత లేకుండా పోయింది. ఇక మొత్తం 36 రోజుల్లో ఎల్లంపల్లి నుంచి 23.75 టీఎంసీల నీటిని మిడ్ మానేరుకు వదిలారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి మధ్యలో గోదావరి మీద ఎల్లంపల్లి ప్రాజెక్టును, శ్రీపాద ప్రాజెక్టును కట్టడం చాలా అదృష్టంగా భావిస్తుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు ఏదైతే ఉందో ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు ద్వారానే ఇటు రంగనాయ సాగర్ కావచ్చు, ఇటు ఏదైతే హైదరాబాద్కు మరి మేడ్చల్ ఉన్నటువంటి మరి ఆ ఇండస్ట్రియల్ కార్డర్ కూడా నీళ్లు పోతున్నాయంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు పుణ్యం అని చెప్పేసి ఇప్పుడు చెప్పక తప్పదు. మిడ్ మానేర్ నుంచి అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించారు ఇరిగేషన్ ఆఫీసర్లు. ఎస్ఆర్ఎస్పీ నిండడంతో అక్కడి నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేర్కు నీటిని తరలించారు. పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ నీటితో మిడ్ మానేరు ఎల్ఎండిలో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో వానాకాలంతో పాటు యాసంగి సాగుకు కూడా డోకా లేకుండా పోయింది. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే ఈరోజు మిడ్ మానేరు
మల్లన్న సాగర్ అయితేనేమి, ఎల్లింటికి అయితేనేమి, హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే ఘనత ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కేవలం రైతాంగం ఈరోజు చాలా ఇబ్బంది పాలు అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నమ్ముకున్న రైతులు మొత్తం ఇబ్బంది పాలు అవుతున్నారు తప్ప దానిలో ఏమాత్రం కూడా రైతులకు కానీ తాగునీటికి కానీ ఎలాంటి ఉపయోగం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోగా అన్నారం బ్యారేజీలో బుంగలు పడిన విషయం తెలిసిందే. సుందిళ్ల బ్యారేజీలోనూ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో ఎన్డీఎస్ఏ సూచనలతో బ్యారేజ్ల గేట్లన్నీ ఎత్తి ఉంచారు. ఇలా నీటిని స్టోర్ చేయకపోవడంతో ఆందోళన చెందారు రైతులు. అయితే ఎల్లంపల్లి నిండడం, అక్కడి నుంచి రిజర్వాయర్లకు నీరు రావడంతో సాగునీటికి కొరత లేదని సంతోషపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 10 ఏళ్లలో చెరువులు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో లీడర్లు భూ కబ్జాలను ప్రోత్సహించారని ఆరోపించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. చెరువుల స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం పరిధిలో 11 చెరువులున్నాయి. నిజాం పాలనలో నీటి సమస్య తీర్చేందుకు గొలుసు కట్టు చెరువులను నిర్మించారు అప్పటి పాలకులు. పట్టణ శివారులోని చెరువుల పరివాహక ప్రాంతాల్లో కొంతమంది భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. నగరం 15 ఏళ్లుగా విస్తరిస్తుండటంతో భూ కబ్జాలు అధికమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. ఈ ఖానాపూర్ చెరువు, ఈ చెరువు ఇరిగేషన్ రికార్డు ప్రకారం 114 ఎకరాలని మాకు చెప్పడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇది 70 ఎకరాలే ఉంది. ఈ చెరువు ప్రస్తుతం డ్రైనేజ్ వాటర్తో నింపడం జరుగుతుంది. పండించే వరి మొత్తం ఒక పూటకి అన్నము వాసన రావడం ద్వారా ఆయకట్టు కూడా బంద్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో వేటి ద్వారా ఈ చెరువు నిండుతుండేనో అవి కూడా హైడ్రాలో భాగంగా వాటిని కూడా ఆక్రమణ తొలగించుకుంటూ వస్తూ ఈ చెరువును కాపాడి ఆదిలాబాద్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా, మంచి వాతావరణం ఉండేటట్టు ఈ చెరువుని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆదిలాబాద్ లో గత 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ అక్రమాలకు అదుపు లేకుండా పోయింది. ఖానాపూర్ మావల చెరువు దగ్గర ఎకరా 2 నుంచి 3 కోట్ల రేటు పలుకుతోంది. గత బీఆర్ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మావల ఖానాపూర్ చెరువుల కబ్జాపై ఉన్నత అధికారులకు సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఇది ఏదైతే ఇక్కడ వాగు కనబడుతున్నదో, ఇది రియల్ ఎస్టేట్ మాఫియాలు కబ్జా చేసుకుని అక్రమంగా కట్టిండ్రు. ఏ పర్మిషన్స్ లేకుండా, ఏ నోసి లేకుండా అక్రమంగా కట్టిండ్రు. దీనికోసం ఎన్నోసార్లు మేము అందరికీ కలెక్టర్ గారికి, మరియు ఎంఆర్ఓకి, చాలా మంది మున్సిపాలిటీకి అందరికి కంప్లైంట్ ఇచ్చినాం. ఎన్నిసార్లు ఇది చేసినా అక్రమం, ఇది మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా కట్టారు మొత్తం. దీంట్లో బీఆర్ఎస్ ఇది మొత్తం ఇల్లీగల్. ఆదిలాబాద్లో కుంటలు చెరువులు కలిసి దాదాపు ఒక 15 ఉంటాయి. అవన్నీ ఆక్యుపై అయినాయి. ఇప్పుడు ఖానాపూర్లో కూడా ఇప్పుడు ఆకుపైన తీయడానికి మార్కింగ్ చేస్తుండ్రు. ఏదైతే బీదస్తులు ఉన్నారో, ఓన్లీ ఇల్లు కట్టుకొని ఉన్నారో, బీద వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు పైన వాళ్ళకు మాత్రము మేము ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం. మా సీఎం గారితో మాట్లాడతాం. వాటికి దాని ప్లేస్లో కూడా మేము వచ్చే విధంగా ఆలోచిస్తాం. హైడ్రా ద్వారా అన్ని చెరువులు కుంటలు కబ్జా అయినాయి రావడంతో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఖానాపూర్ చెరువులో 70 ఎకరాలు కబ్జా అయిందన్న ఆరోపణలున్నాయి. చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ శాఖ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. నగర శివారులోని చెరువుల్లో 100 ఎకరాల్లో వెంచర్లు వేసేందుకు ప్రయత్నించారు. సేవరేజ్ ప్లాంట్ ఏర్పాటుతో చెరువుల భూములపై సర్వే చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ఎస్పీటీ ప్లాంట్ కోసము గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసింది. దీంట్లో ఎఫ్టీఎల్లో ఉన్న బౌండరీలో ఉన్నది మార్కౌట్ చేసిన మొత్తం. దీంట్లో ఎన్ని హౌజెస్ మొత్తం కొంచెం ఎంక్రోచ్మెంట్ ఉంది. ఇవన్నీ ఎంక్రోచ్మెంట్ ఉంది. 4 టీములు ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఆధార్ కార్డు నంబరు, వాళ్ళ కరెంట్ బిల్లు నంబరు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఫ్యామిలీస్, ఇవన్నీ టోటలు సర్వే చేయడం జరుగుతుంది సార్. దీంట్లో దగ్గర 20 ఎకర్స్ వరకు అయితే నా అందాజ మొత్తం ఎంక్రోచ్మెంట్లో ఉన్నది. ఎన్ని హౌజెస్ ఉన్నాయో అవన్నీ సర్వే చేస్తున్నాం సార్. చేసి మేము గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తాం. బీఆర్ఎస్ పాలనలో లీడర్లు భూ కబ్జాలను ప్రోత్సహించారని ఆరోపించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. అప్పటి నేతల అండదండలతో చెరువులు కబ్జా అయ్యాయన్నారు. అది గులాబీ లీడర్లైనా, కాంగ్రెస్ లీడర్లైనా, బీజేపీ లీడర్లైనా, కమ్యూనిస్ట్ లీడర్లైనా, రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎవరైనా కబ్జాలుగా చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ పేద ప్రజల పట్ల కొంత సానుకూలతో ఆలోచించాలా? రూపాయి జమ చేస్తే కానీ ఒక ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఏం చేస్తే పేదలకు న్యాయం జరుగుతుందని కొంత ఆలోచించాలా? చట్టాన్ని గౌరవించాలా,
పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా కొంత సానుకూల మానవత దృక్పథంతో ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. భూ కబ్జాలపై విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ అవార్డును సొంతం చేసుకుంది నల్గొండ మున్సిపాలిటీ. గాలి కాలుష్యం తక్కువగా ఉన్న పట్టణాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. జైపూర్లో జరిగిన స్వచ్ఛ వాయు దివస్ కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు నల్గొండ మున్సిపల్ చైర్మన్ కమిషనర్. ఇక 2017-18 పోల్చితే నల్గొండలో ఏకంగా 30% గాలి కాలుష్యం తగ్గింది. మున్సిపల్ అధికారులు తీసుకుంటున్న పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలే ఈ ఘనత సాధించేందుకు బాటలు వేశాయంటున్నారు నల్గొండ ప్రజలు. నల్గొండ మున్సిపాలిటీ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. గాలి కాలుష్యం తక్కువగా ఉన్న పట్టణాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. యూపీలోని రాయ్బరేలీ మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024లో భాగంగా 300,000 జనాభా కలిగిన పట్టణాల జాబితాలో నల్గొండ ఈ ఘనత సాధించింది. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా జరిగిన స్వచ్ఛ వాయు దివస్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను అందజేసింది. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ అవార్డు అందుకున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు 25 లక్షల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. రీసెంట్ గా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించింది కేంద్రం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్ లైన్స్ ప్రకారం జరిగిన ఈ కార్యక్రమంలో 131 నగరాలు పాల్గొన్నాయి. నల్గొండ మున్సిపాలిటీ అధికారులు కూడా తమ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన అధికారులు నల్గొండ మున్సిపాలిటీని దేశంలోనే గాలి కాలుష్యం తక్కువగా ఉన్న రెండో పట్టణంగా గుర్తించి నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని, నల్గొండను సుందరవనంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు మున్సిపల్ అధికారులు. సెప్టెంబర్ 7 నాడు క్లియర్ ఎయిర్ డే నాడు, అంటే ఆ రోజు సెప్టెంబర్ 7 నాడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ క్లియర్ ఎయిర్ అంటే బ్లూ స్కైస్ అంటే ఆ రోజు ఒక డిక్లేర్ చేశారు. ఆ రోజు నల్గొండ పట్టణంకి 300,000 జనాభా లోపట ఉన్న కేటగిరీలో సెకండ్ ప్రైజ్ జరిగింది. పట్టణాలు విపరీతంగా పెరగడం, పట్టణంలో ప్రజలు, వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్ మరియు బిల్డింగ్ డిస్మెటలింగ్, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలతో నిండిన పట్టణాల్లో వీటిని నివారించటకు, ఎందుకంటే క్లీన్ ఎయిర్ మనిషికి ఒక పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో నల్గొండ పట్టణంలో ఈ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. 2017-18 పోలిస్తే నల్గొండ మున్సిపాలిటీ 20-30% మెరుగుదల సాధించింది. కేంద్రం నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ప్రోగ్రాంలో 95 నగరాలు గాలి నాణ్యతను మెరుగుపరుచుకున్నట్లు తేలింది. 2017-18 పోలిస్తే 21 నగరాల్లో వాయు కాలుష్యం 40% పైగా తగ్గిందని తెలిపారు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. హైదరాబాద్, నల్గొండతో పాటు ఏపీలోని 8 నగరాల్లోనూ గాలి నాణ్యత మెరుగైందని పేర్కొన్నారు. వాయు కాలుష్యం 40% పైగా తగ్గిన 21 నగరాల జాబితాలో ఏపీలోని కడప ఉంది. 30-40% మెరుగుదల కనబర్చిన 14 నగరాల్లో హైదరాబాద్కు చోటు దక్కింది. పట్టణం విపరీతంగా వాయు కాలుష్యం, మోటార్ల సైకిల్ తాగా విద్య, వైద్య మరియు వ్యాపారానికి పట్టణాలకు ఎక్కువ రావడం వల్ల వెహికల్స్ ఎక్కువ ఉండడంలో డస్ట్ ఎక్కువ ఫామ్ అవుతుంది. మేము విరివిరిగా చెట్లు నాటినాము. అలాగే ఎక్కడైతే డిస్మెటల్ ఉందో అక్కడ వాటర్ స్ప్రే చేయించాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయినా లేకపోతే డ్రైన్స్ కడుతున్నాయి, ఎందుకంటే అక్కడ ఆ దుమ్ము లేవకుండా. రెండోది ఎక్కడ కూడా మేము వ్యర్థ పడదాలను కాల్చకుండా చూసి డంపింగ్లకు పంపించి బయో మైనింగ్ ద్వారా దాన్ని క్లియర్ చేశాము. సో దానివల్ల మాకు నల్గొండ పట్టణానికి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. వచ్చేసారి మేము ఫస్ట్ ప్రైజ్ కోసం ట్రై చేస్తాము. మొక్కలు పెంచడం కానీ, క్లీన్నెస్, చెత్త నిర్మూలన, ప్లాస్టిక్ నివారణ కానీ మేము చర్యలు తీసుకుంటున్నాము. దీనికి సహకరించిన అధికారులకు, పట్టణ ప్రజలకు, మా కౌన్సిలర్లందరికీ కృతజ్ఞత. పచ్చదనం పెంచడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో కీలకంగా వ్యవహరించడంతోనే ఈ ఘనత సాధ్యమైందంటున్నారు నల్గొండ మున్సిపాలిటీ ప్రజలు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో ఉన్న అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పేద ప్రజలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. అదే ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారితే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లాలోని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది. చేర్యాల డివిజన్ పరిధిలోని చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు,
దూల్మిట్ట మండలాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారి రోగుల పాలిట శాపంగా మారుతోంది. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు సైతం ప్రైవేట్ హాస్పిటల్స్ కు, సిద్దిపేట ఉన్నత ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా అత్యవసర ఆరోగ్య సమస్య ఏర్పడితే విధుల్లో ఉన్న డాక్టర్లు కేవలం ప్రాథమిక చికిత్స అందించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లమని సూచిస్తున్నారు. ఆసుపత్రిలో కనీసం రెగ్యులర్ డాక్టర్లు లేకపోగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు తూతూ మంత్రంగా డ్యూటీలకు హాజరవుతున్నారు. ఇదే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పలువురు డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించడం లేదని ఆరోపిస్తున్నారు రోగులు. మేము ఇక్కడికి హాస్పిటల్ కానీ వచ్చినాము, వస్తే మాకు ఇట్లా వెంకటసాయిలో పోయి చూపించుకుంటే అక్కడ ఇట్లా జరిగింది, ఇట్లా మంచిగా మందులు వాడాలి అది అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వస్తే సిద్దిపేట పో ఇట్లా అని చెప్తారు. మరి రక్త పరీక్ష అయినా ఏదైనా క్యానింగ్ తీసుడైనా ఇక్కడ ఉండాలి. పేదవాళ్ళు ఉంటారు, బీదవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, అందరికీ సిద్దిపేట పోవాలంటే కూడా కుదరదు కదా. అన్నీ ఇక్కడ జరగాలి, మనకు క్యానింగ్ కావాలి, పిల్లలు ఏసుడు కావాలి, అన్నీ కావాలి, అన్ని సవాళ్ళు ఇక్కడే మనకు మంచిగా ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన మేడం దగ్గర పోతే జ్వరం వస్తే బ్లడ్ టెస్ట్ చేసారు, రేపు మళ్ళీ రిపోర్ట్స్ కోసం రేపు రమ్మన్నారు, మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఏంది పెట్టుంది మంచిగా. ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొంతకాలంగా సూపరింటెండెంట్ గా, గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రవంతి మరో ప్రాంతానికి బదిలీ కావడంతో ప్రస్తుతం ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి సోమ శుక్రవారాల్లో గర్భిణీ స్త్రీలకు వైద్య చికిత్సలు నిర్వహించి బుధవారం రోజున డెలివరీలు చేస్తుంటారు. ప్రస్తుతం గైనకాలజిస్ట్ లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రస్తుతం పీజీ విద్యను అభ్యసిస్తున్న ట్రైనీ డాక్టర్తో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ దవాఖానాలో ఉన్న ఏకైక రెగ్యులర్ డాక్టర్ రోగులను కనీసం పట్టించుకోడని, రోగులపై చిరాకు పడతాడని అంటున్నారు రోగులు. ఇక్కడ కిడ్నీ కాడ నొప్పి వస్తుందని వస్తే స్కానింగ్ రాసింది, స్కానింగ్ సిద్దిపేటకి వెళ్ళమన్నది మేడం. రక్త పరీక్ష చేశారు, రిపోర్ట్స్ రేపు ఇస్తారంట. అంటే ఇక్కడనే స్కానింగ్ తీయాలని కోరుకుంటున్నాం మేము. ఈ ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకలకు అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అయిన తర్వాత ఇక్కడ దాదాపు 30 పడకల ఆసుపత్రి అంటే వివిధ రకాలకు సంబంధించిన వైద్యాన్ని అందించే డాక్టర్లు, దాదాపు 8 నుండి 10 మంది డాక్టర్లను కేటాయించాల్సిన అవసరం ఉండే. కానీ ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లోపం, అధికారులు సమయానికి డాక్టర్లను కేటాయించకపోవడం, ఒక్క పర్మనెంట్ డాక్టర్ ఉండి అన్ని వైద్యాలు చేయడం అని అంటే అసాధ్యం. ఇక్కడ చేర్యాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యము దాదాపు 100 నుండి 200 మంది ఓపీ రాసుకొని ఆ వైద్యాన్ని కోరుకొని వాళ్ళకు రోగాలకు సంబంధించిన వైద్యాన్ని చేయించుకోవడానికి వస్తారు. కానీ ఎక్కడ కూడా ఏ డాక్టర్ లేకుండా పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో రక్త పరీక్ష చేసిన తర్వాత ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్లి రిపోర్ట్ తీసుకుని రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలోనే రిపోర్ట్ ఇవ్వాలని అడిగితే ఇంటర్నెట్ రావడం లేదని, ప్రింటర్ పనిచేయడం లేదని, పేపర్లు లేవని పలు సాకులతో రోగులతో పాటు గర్భిణీ స్త్రీలను సైతం బయటకు పంపిస్తున్నారని రోగుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో చర్యల ప్రభుత్వ ఆసుపత్రిని మరి పూర్తిగా నిర్లక్ష్యం వహించి చివరకు ఒక ఎమ్మెల్యే గారు చైర్మన్ ఉన్న మరి అభివృద్ధి కమిటీ మీటింగ్ కూడా పెట్టుకోలేని దుస్థితిలో మరి ప్రాంత హాస్పిటల్ ఉండడం చాలా దురదృష్టకరం. ఈ మధ్యనే మన నూతనంగా ఎంపికైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు గౌరవశ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి మరి చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలి, 50-బెడ్డెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పేసి వారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వెనచి చేర్యాల అనేది ఒక 30-బెడ్డెడ్ హాస్పిటల్. ఇక్కడ మనకి ఉన్న ఎంప్లాయీస్ అంటే క్యాడర్స్ ప్రకారం మనకు ఒక గైనకాలజిస్ట్ ఉన్నారు, ఒక పీడియాట్రిషియన్ ఉన్నారు, తర్వాత జనరల్ డ్యూటీ డాక్టర్స్ ఒక 5 మెంబర్స్ అట్లా ఉన్నారు. మనకి ఇక్కడ 30-బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది, దీంట్లో మనకి ల్యాబ్ సౌకర్యం ఉంది. ల్యాబ్లో చాలా వరకు టెస్టులు మన దగ్గర అవుతాయి. ఒకవేళ ఏమన్నా కానీ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి మనం సిద్దిపేట డయాగ్నోస్టిక్ సబ్ పంపించేసి తెలంగాణ డయాగ్నోస్టిక్ సబ్కి అక్కడ నుంచి మనం రిపోర్ట్స్ తెప్పించుకోవడం జరుగుతుంది. చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్లను నియమించడంతో పాటు డిజిటల్ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ టెస్ట్ వంటి సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. బొడ్డెమ్మ పండుగ, ఆ వెంటనే వచ్చే బతుకమ్మ, పల్లెల్లో మహిళలకు 18 రోజుల పర్వదినాలు. ఇందులో తొలి 9 రోజులు బొడ్డెమ్మ, ఆ తర్వాత 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటుంటారు. సాంప్రదాయపరంగా ఒకేలాగా కనిపించే ఈ పండుగలు వేటికవే ఎంతో వైవిధ్యమైనవి. బిజీ జీవితంలో ఇప్పుడు చాలా చోట్ల బొడ్డెమ్మ వేడుకలను మర్చిపోతున్నారు. కరీంనగర్లోని కొన్ని ఏరియాలో మాత్రం ఇప్పటికే బొడ్డెమ్మ పండుగ సంబురంగా జరుపుకుంటున్నారు మహిళలు. కాపాడమంటూ గౌరమ్మ అడిగింది.
చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలు సంతోషంగా జరుపుకునే పూల వేడుక బతుకమ్మ పండుగ. ఇక బొడ్డమ్మ పండుగ కూడా మహిళలతే అయినప్పటికీ పెళ్లి కాని ఆడపడుచులకు ఇది ప్రత్యేకం. వినాయక చవితి తర్వాత భాద్రపద బహుళ పంచమి నాడు మొదలై 9 రోజుల పాటు ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమిక ముందే వచ్చే అమావాస్య వరకు బొడ్డమ్మ పండుగ జరుపుకుంటారు. ఇక అమావాస్య నుంచి తిరిగి ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. ఎంగిలి పూలకు ముందు వేసేది బొడ్డమ్మ అంటారు. ఎంగిలి పువ్వు ఏమో అమావాస్య పౌర్ణమి నుండి వేసి పౌర్ణమి నుండి బొడ్డెమ్మను అది పుట్టమన్ను తీసుకొచ్చి అందులో మన ఇంట్లో కొంచెం మట్టి కలిపి ఇట్లా గౌరవం ఐదు అంతస్తులు 7 అంతస్తులు 9 ఎవరికి వీలైనంత అట్లా వేసి పైన గౌరమ్మను చేసి పెట్టి మధ్యలో గౌరమ్మ పెట్టి చుట్టూ కూడా చిన్న చిన్న బొడ్డెమ్మలు చేసి పెట్టి మట్టితో చేసి పెట్టి అందరు కలిసి ఈ 9 రోజులు బొడ్డెమ్మని ఆడతాము. ఇది అంటే చాలా ఇయర్స్ నుండి ఉన్నది. 10th వరకు ఆడినామండి బొడ్డెమ్మ ఊళ్ళల్లో. ఇప్పుడు ఇక తర్వాత బొడ్డెమ్మ అన్నది లేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరు వేస్తున్నారు బొడ్డెమ్మ. పిల్లలు చాలా ఆడేవాళ్ళు. ఇలా ఒక్కరింట్లోనే గద్దెలు వేసి ఆడతారండి బతుకమ్మ బొడ్డెమ్మ అంటే. బతుకమ్మ అనేది అందరింట్లో బతుకమ్మ చేస్తారు, ఒక దగ్గరికి తీసుకొస్తారు. ఇక ఇప్పుడు వేరే ఊర్లలోనైతే ఒక గద్దె పట్టుకొని పోతారు చిన్నగా, ఇక్కడ ఒకటే వేస్తారు. బొడ్డెమ్మను కూడా వివిధ రూపాయల్లో తయారు చేస్తారు మహిళలు. ఇందులో పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ వంటి పలు రకాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా పీట బొడ్డెమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. నేటి తరానికి బొడ్డెమ్మ గురించి తెలియడం లేదు. కరీంనగర్లో కొందరు మహిళలు బొడ్డెమ్మ సంస్కృతికి పునర్జీవం పోసేందుకు ప్రత్యేకంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ముందుకు వచ్చేదాన్ని బొడ్డెమ్మ అంటారు. మేము ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ బొడ్డెమ్మను పేరుస్తాము. మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా రకరకాల పువ్వులు అవన్నీ తీసుకొచ్చి చిన్నపిల్లలు ఎక్కువ పిల్లలు మొత్తం మంది కూడా వచ్చి ఆడతారు అన్నట్టు. దాదాపుగా ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న సోమవారం నుండి స్టార్ట్ అయింది. 9 రోజులు బతుకమ్మ జరుపుకున్నా ఏ రోజు బతుకమ్మను ఆ రోజే నిమజ్జనం చేసి మరునాడు మళ్లీ తాజా పుష్పాలతో మరో బతుకమ్మను పేరుస్తుంటారు. కానీ బొడ్డెమ్మను మొదటి రోజు తయారు చేసి 9 రోజుల పాటు పూలతో అలంకరిస్తారు. చివరిగా 9వ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయం నిమజ్జనం చేస్తారు. అదే రోజు నుంచి మళ్లీ 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. బతుకమ్మ అనుకున్నా ఇందాక ఇప్పుడే తెలిసింది బొడ్డమ్మ అని. ఆ బతుకమ్మ 9 డేస్ ఉంటది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ ఉంటది. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, అట్లుంటాయి. ఇది అందరికి ఎంజాయ్మెంట్. తెలంగాణ వాళ్ళందరికి ఈ 9 డేస్ అందరు ఒక దగ్గర మీట్ అవుతారు. ఇక అందరు ఆడతారు. ఇప్పుడు డీజిల్ వచ్చినాయి కానీ అప్పట్లో చేతులతోటి ఆడేవారు. అప్పటిదే కరెక్ట్ డీజిల్ కన్నా. ఇక్కడ ఎవరీ ఇయర్ చాలా పెరిగిపోతుంది. ఇక్కడ అయినట్టు మాత్రం ఇక్కడ కాదు. ఇక్కడే ఈ సంవత్సరం ఫస్ట్ ఇవ్వడమ్మ మేము చూస్తున్నది. అయితే ఇక చాతక పెట్టేది తిన్నా ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చేదాకా కూడా తెలియదు. ఆడినాం, చిన్నప్పుడు ఆడినాము, తర్వాత గ్యాప్ వచ్చింది. కరీంనగర్లో మహిళలు తమ పూర్వీకులు అందించిన బొడ్డమ్మ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊరుగలిలో బొడ్డెమ్మ పండుగ సంబరాల సందడి కొనసాగుతుంది. పెళ్లి కావలసిన యువతులు బొడ్డెమ్మను పూజిస్తారు. బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ పండుగను చేసుకోవడం వెనుకటి కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. గౌరమ్మను పూజిస్తూ ఆటపాటలతో సందడి ఆకట్టుకుంటుంది. బొడ్డెమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆడపడుచులు. బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు ఒకదాని వెంట మరొకటి జరుపుకునే పండుగలని మహిళలు చెబుతున్నారు. గౌరీదేవి రూపాల్లో కొలిచే 2 పండుగల్లో ఆటపాటలు ఒకేలా కొనసాగుతాయి. బొడ్డెమ్మ పిల్లల పండుగ అయితే బతుకమ్మ పెద్దల పండుగ. పెళ్లి కావలసిన కన్నెపిల్లలు బొడ్డెమ్మను పూజిస్తే ముత్తైదువులు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పుట్టమట్టితో గౌరవమ్మను తయారు చేసి పూజలు చేస్తారు మహిళలు. తరువాత తరం వాళ్లకు పండుగ విశిష్టతను తెలియచేస్తారు. బొడ్డమ్మగా సకల ప్రాణులకు చిన్నారులకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు మహిళలు.
మేము బొడ్డమ్మని వేసుకొని ఆడుకుంటున్నాము. ఇది తెలంగాణ సంస్కృతిది. అన్ని ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము ఆడుకున్నాం. మా అమ్మ వాళ్ళు ఆడించేవాళ్ళు ఇది బొడ్డమ్మని. కాకపోతే ఇప్పుడు కనుమరుగైపోయింది ఇది. అందరూ పిల్లలందరూ నేర్చుకోండి చక్కగా. ఇది కూడా బొడ్డమ్మ కూడా మనకుంది. బతుకమ్మతో పాటు బొడ్డమ్మ కూడా ఉంది. బొడ్డమ్మని ఎలా చేస్తారు అని అంటే పుట్టమన్ను తెచ్చి దాన్ని అలంకరించి ఎర్రమన్నుతోటి అలికి పసుపు కుంకుమలతో రకరకాల పువ్వులతో పేర్చి డైలీ నైట్ దాన్ని మంచిగా పూజించి ఒక దగ్గర పెట్టుకొని ఆడుకొని ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి పిల్లలందరికీ తెలవాలని ఇలా ఈ పండుగని జరుపుకుంటారు. తెలియడం కూడా చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే బతుకమ్మ ముందే బొడ్డమ్మ చేస్తారని కూడా నాకు ఇప్పుడే యాక్చువల్గా ఐడియా వచ్చింది. బట్ ఇట్ ఈస్ నైస్ కల్చర్. కంటిన్యూ అవుతే ఇంకా బెటర్గా ఉంటుందని. బొడ్డమ్మ పండుగ సందర్భంగా యువతలతో మహిళలు ఆడిన కోలాటాలు ఆకట్టుకున్నాయి. యువతల పాటలు అలరించాయి. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం V6.